తెలంగాణ కొరకు పోరాడి తెచ్చుకున్న చైతన్యం మీకు బల్బు బల్బు పెరిగింది అహం పెరిగింది ఆస్తులు సంపాదించుకుంటు కాబట్టి మనసులు కనబడట్లేరు మిమ్మల్ని పాతాలనికి తొక్క మేరేపటి కార్యక్రమం ఉంటది రాష్ట్రం చేయండి ఏమైసత్రా మీది ఏమైసత్ ఒకరికి 1000 కోట్లట ఒకరికి 2000 కోట్లట ఇంకో మందికి 2000 కోట్లు ఏడబెట్టుకుంటారు ఈ పొందల పెట్టుకుంటారు దరిద్రుల అవి తినడానికి కూడా సమయం లేదు కానీ నీ తోటి సహకారులు నీ తోటి తిరిగిన వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా ప్రజాపతిని చెప్పుకునే సిగ్గు లచ్చలేని బతుకు మీకని ఈ రోజు ఎందుకంటే మీ బాస్ అట్టున్నాడు వాడు వాడు తరగిన భూములు కొట్టేస్తాడు వాడు భూదాన భూములు కొట్టేస్తాడు అసైన్మెంట్ భూములు కొట్టేస్తాడు మిషన్ కాళేశ్వరం తింటాడు కాకతీయ తింటాడు భగీరథ తింటాడు వాడేం పెద్ద బొక్క తింటుంటే మీరు చిన్న బొక్క తింటున్నారు కొడుకులారా ఇంతకంటే ఎక్కువ తేడా లేదు ఎంత మందిని చూసాం ఇట్లా పిన్నోళ్ళు కాలగర్భంలో కలిసి ఎంత మందిని చూసాం మధుకృష్ణ మాదిగ చరిత్రలో ఎంత మంది నాయకులను చేసి ఎంత మంది వచ్చిందో పోయిందో చూసుకోండి కానీ ప్రజల కొరకు నిలబడ్డోడే నాయకుడు గుర్తుపెట్టుకోండి సత్యం వైపు నిలబడ్డాడు నాయకుడు నా మిత్రుడే బాలరాజు గతంలో కూడా కానీ అధికార దర్పం తలకెక్కొద్దు అధికారం ఒక బాధ్యత అధికారం ఒక నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నా భార్య ఈ ప్రాంతంలో పుట్టింది పొద్దుగాల వంశన చేస్తున్నాడు ఎక్కడైనా అక్కడికి పోవాలని చెప్పేసి ఒక అనుకున్నట్టు ఆ టైంలోనే ఇంకో సమావేశం పడ్డది కృష్ణన్న వచ్చిందా అని అడుగుతున్నా వస్తాడు ఆయన ముందే వస్తాడు పదంటే పది గంటలకే వచ్చే నిబద్ధతగా నాయకుడు కృష్ణన్న కాబట్టి నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినా నిన్ననే సమస్య అయింది ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం ఎందుకు మనం కూడా రెచ్చగొట్టినట్టు అనుకున్నాం కానీ ఆ ఇష్యూ నేను మా శ్రీశైలంతో ఇన్న నేను లోతుగా విన్నా మా సతీష్ అన్న చెప్పినట్టే మా సతీష్ అన్న చెప్పినట్టే మా టైగర్ చెప్పినట్టే ఉన్నది సేమ్ కానీ నేనంటున్నా మిత్రులారా ప్రభుత్వము చంపిన వాళ్ళ పక్షాన ఉండడం వెనుక ఉద్దేశం ఏందో చెప్పండి మొన్న ప్రీతి నాయక్ విషయంలో అదే జరిగింది కదా దొంగలను కాపాడడానికి వ్యవస్థ మొత్తం ప్రయత్నం చేస్తున్నారు ఇటువైపు ఈ తల్లి చిన్న తల్లి పిల్ల ఆ తండ్రి ముఖం చూస్తే కనబడుతుంది ఎంత అమాయకమైన కుటుంబం వాళ్ళని వాళ్ళ పక్షాన ఉండకుండా ఇలా దొంగల్ని కాపాడేది నేను అంటున్నా నాకు అర్థం కాలేదు ఆ స్కూల్లో ఉన్న ఇద్దరు ఎవరాలు టీచర్లేనా ఏం పేరా వాళ్ళ పేర్లు రామలింగం ఇంకా గీత రామలింగారెడ్డి గీతారాణి ఏం చేస్తానికి అక్కడ ఉన్నారు ఆ సమయంలో ఏం చేస్తానికి అక్కడ ఉన్నారు ఒక క్లాస్ లో ఒకటే టీచర్ ఉంటారు కదా 5 గంటల తర్వాత వాళ్ళిద్దరు ఒక్కలే ఎందుకున్నారు అక్కడ సిగ్గున్నారా మీకు కనీసం ఈ సపోర్ట్ చేసే వాళ్ళకు మీ మంత్రులకు ఎమ్మెల్యేకు సిగ్గున్నదా ఈ విషయంలో భజన చేయడానికి భజన మంచి భజన పనులు దొరికిండ్రు అమ్మ ఆయన ఏమంటుండు ఏ దయాకర్ ఏ దయాకర్ రే నాయన తమ్మి బాలరాజు నగర చిన్నోని కూడా రాయన నువ్వు దేంట్లో కూడా పెద్దవి కాదు ఉద్యమాల్లో మాల మహనాడే కాదు మాదిగ దండోర చైతన్యంతో మంద కృష్ణ మార్గం ఇవాళ పార్టీ అమ్మ సోనియా గాంధీ ఇవ్వడం వల్ల తెలంగాణ ఇవ్వడం వల్ల మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాం మా వంశన్న నేతృత్వంలో ఈ జిల్లాలో జరుగుతుంది కావచ్చు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రాష్ట్ర స్థాయిలో జరిగే వాటిలో కూడా మమ్మల్ని ఎక్కడ కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనకూడదు చేస్తలేదు మొబిలైజేషన్ ఎవరు దుబాయ్ పంపించిన దాఖలు ఉన్నాయి నిజంగానే 2001 తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది కానీ అప్పటికైన పేర్లు ఏంటి ఆయన అయితే దుబాయ్ శేఖరు లేకపోతే దొంగనాటి శేఖరు తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం అంతటి నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్ చాలా మంది అంటా ఉంటారు అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా ఆ రోజు